హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. యూపీఎస్సీ మెయిన్స్ సీజన్ స్టార్ట్ అయింది, సో మెయిన్స్కి సరిపడా ఉపయోగపడే కంటెంట్ ఇంకా డైలీ ఎల్టెక్స్ క్లాసెస్ నుంచి వస్తుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ GS4 ఎథిక్స్కి సంబంధించి కొంత కంటెంట్ మనం ఫ్రీగా ఇవ్వబోతున్నాం. కొన్ని బేసిక్ డెఫినేషన్స్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా యూట్యూబ్ సిరీస్లో భాగంగా నేను హ్యాండిల్ చేస్తాను. ఇవాళ మనం హ్యాండిల్ చేస్తున్న ఒక సింపుల్ టాపిక్ వచ్చేసి ఆనెస్టీ వర్సెస్ ఇంటిగ్రిటీ. ఎథిక్స్ పేపర్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు హ్యావ్ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆన్ బేసిక్ డెఫినేషన్స్. చాలా కీవర్డ్స్ ఉంటాయి, ప్రతి వర్డ్కి పక్కాగా మీనింగ్ తెలియాలి, డెఫినేషన్ తెలియాలి, డెఫినేషన్ని ప్రాపర్గా ఎగ్జామ్ పేపర్లో రిప్రజెంట్ చేయడం అనేది రావాలి. సో రిప్రజెంట్ చేయడం రావాలంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ అనేది పక్కాగా ఉండాలి. సో ఇవాళ ఆనెస్టీకి ఇంటెగ్రిటీకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, రెండు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది, అదేంటనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఆనెస్టీ అనే పదం ఎప్పుడైనా గమనిస్తే, ఆనెస్టీ మనం తెలుగులో నిజాయితీ అంటాం, అయితే ఆనెస్టీ అనేది దాన్ని దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఇట్ రిఫర్స్ టు ది యాక్ట్ ఆఫ్ టెల్లింగ్ ద ట్రూత్ అండ్ బీయింగ్ ట్రూత్ఫుల్ ఇన్ ఆల్ కమ్యూనికేషన్స్ ఇంటరాక్షన్స్ అండ్ కమ్యూనికేషన్స్. వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక పర్సన్ ఆనెస్ట్గా ఉన్నాడు అంటే తను హీ హ్యాజ్ ఎ కమిట్మెంట్ టువర్డ్స్ ఫ్యాక్ట్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ. అబద్ధాలు చెప్పడు, నిజం మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. హీ అవాయిడ్స్ డిసెప్షన్, మోసపూరితమైన ప్రవర్తన తను చెయ్యడు, ఎదుటి వాళ్ళని మిస్లీడ్ చెయ్యడు, ఉన్నది ఉన్నట్టుగా నిజాలు మాట్లాడుతూ ట్రాన్స్పరెంట్గా ఉండడం అనేది ఆనెస్టీ. సరే, మరి ఇంటెగ్రిటీ ఏంటి సార్ అని మీరు అడగచ్చు. మరి ఇంటెగ్రిటీ కూడా అంతే కదా అనిపిస్తుంది. నో, ఇంటెగ్రిటీ ఈజ్ మచ్ మోర్ దాన్ ఆనెస్టీ. చూడండి, ఇంటెగ్రిటీ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎన్కంపాసెస్ ఎ బ్రాడర్ స్కోప్. ఇట్ రిఫర్స్ టు ది కన్సిస్టెన్సీ అండ్ అడ్హెరెన్స్ టు మోరల్ అండ్ ఎథికల్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ ఈవెన్ వెన్ నో వన్ ఈజ్ వాచింగ్. వెరీ 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 ఇంపార్టెంట్ లైన్ ఏంటి అంటే ఇక్కడ ఈవెన్ వెన్ నో వన్ ఈజ్ వాచింగ్, అంటే మనం చేస్తున్న పని ఎదుటివాడు చూస్తున్నాడా చూడట్లేదా అనేది అంత సంబంధం లేదు. వీ హ్యావ్ ఎ స్ట్రిక్ట్ మోరల్ కోడ్, మనం కొన్ని వాల్యూస్ని కొన్ని సిద్ధాంతాలని ఏవైతే మనం నమ్ముతామో అన్ని పరిస్థితుల్లో కూడా, అంటే మనకి మంచి రోజుల్లోనూ చెడ్డ రోజుల్లోనూ అన్ని సందర్భాల్లో కూడా స్ట్రిక్ట్గా మనం దాన్ని ఫాలో అవ్వడం. ఇట్ ఇన్వాల్వ్స్ యాక్టింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ వన్స్ ప్రిన్సిపల్స్ అండ్ డెమాన్స్ట్రేటింగ్ ఎ స్ట్రాంగ్ మోరల్ క్యారెక్టర్. అర్థమైందా? రోజులు బాగున్నప్పుడు బాగాలేనప్పుడు కూడా. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కోచింగ్ సెంటర్ ఉంది, ఆ కోచింగ్ సెంటర్కి ర్యాంకులు వచ్చాయి. ర్యాంకులు వచ్చినప్పుడు మాకు ర్యాంకులు వచ్చాయని చెప్పి పబ్లిసిటీ చేశారు, బాగానే ఉంది. ఇంకోసారి ర్యాంకులు రాలేదు. ర్యాంకులు రానప్పుడు ఎవరన్నా మీకు ర్యాంకులు వచ్చాయని అడిగితే ర్యాంకులు వచ్చాయి అని చెప్పకూడదు. ఎందుకంటే నువ్వు ట్రూత్ఫుల్నెస్ అనేది ఒక మోరల్ కోడ్గా పెట్టుకున్నప్పుడు ర్యాంకులు రాకపోతే రాలేదు అని చెప్పాలి. దానివల్ల బిజినెస్ నష్టం అవుతుంది అనుకున్నా సరే యూ హ్యావ్ టు టేక్ ఇట్, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అంటే ఎవరైనా సరే, ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కొన్ని మోరల్ ప్రిన్సిపల్స్ని స్ట్రాంగ్గా నమ్మితే టఫ్ టైమ్స్లోనైనా సరే దానివల్ల నష్టం జరుగుతుంది అన్నప్పుడు కూడా ఆ సిద్ధాంతాలని వదలకపోవడం. పబ్లిక్లో ఒకలాగా, ప్రైవేట్లో ఒకలాగా కూడా కాదు, ఎవరు చూస్తున్నా చూడకపోయినా మనం ఏ సిద్ధాంతాలను నమ్ముతున్నామో, ఆ ఏ మోరల్ కోడ్ని నమ్ముతున్నామో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తూచా తప్పకుండా ఫాలో అవ్వడం ఇంటెగ్రిటీ. సో ఇంటెగ్రిటీ అనేది ఆనెస్టీ కంటే కూడా గొప్ప క్వాలిటీ. ఆనెస్టీ ఇన్వాల్వ్స్ బీయింగ్ ట్రూత్ఫుల్, నిజం చెప్పడం వరకు, కమిట్మెంట్ టు ఫ్యాక్ట్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ వరకు ఆగిపోతుంది. కానీ ఇంటెగ్రిటీ అనేది బియాండ్ దట్ వెళ్తుంది. ఇంటెగ్రిటీ మీకు బియాండ్ దట్ వెళ్తుంది. సో బేసిక్గా ఇంటెగ్రిటీ అంటే ఒక కన్సిస్టెంట్ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్. ఒక మోరల్ కోడ్ని నువ్వు కన్సిస్టెంట్గా ఆల్ కైండ్స్ ఆఫ్ టైమ్స్, అన్ని రకాల పరిస్థితుల్లో కూడా నువ్వు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తావు. మీరు ఒకసారి చూడండి, మళ్ళీ ఇంకా కొన్ని అడిషనల్ పాయింట్స్ ఇక్కడ మనం మెన్షన్ చేసాం. వైల్ ఆనెస్టీ ఫోకసెస్ ఆన్ ట్రూత్ఫుల్నెస్ ఇన్ కమ్యూనికేషన్, ఇంటెగ్రిటీ ఎంఫసైజెస్ ది అలైన్మెంట్ ఆఫ్ వన్స్ యాక్షన్స్ అండ్ బిహేవియర్ విత్ దేర్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్. ఆనెస్టీ ట్రూత్ఫుల్నెస్ పైన ఫోకస్ చేస్తుంది, కానీ ఇంటెగ్రిటీ అనేది మనం ఏవైతే సిద్ధాంతాలని వాల్యూస్ని నమ్ముతామో మన బిహేవియర్, మన యాక్షన్, మన ఆలోచన అన్నీ కూడా, అంటే మనం ఏది నమ్ముతున్నామో, మనం ఏం ఆలోచిస్తున్నామో, ఏం చేస్తున్నామో, మూడు కూడా సింక్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్టి పరిస్థితుల్లో నేను లంచం తీసుకోకూడదు అనేది నువ్వు నమ్మిన సిద్ధాంతం అయితే, నీ ఆలోచనల్లో కూడా, కలలో కూడా, అరే ఈ ప్రాజెక్ట్ వస్తే మనకు ఒక 1 కోటి రూపాయలు లంచం వస్తుంది అన్న కలలో కూడా ఆలోచన రాకూడదు. ఇన్ రియాలిటీ కూడా నువ్వు చేయకూడదు.
నిజం అంటే యాక్షన్లోనూ చూపించకూడదు, ఆలోచనలోనూ చూపించకూడదు. నీ నువ్వు ఏదైతే వాల్యూ నమ్ముతున్నావో అది నీ ఊహలోను నీ యాక్షన్లోను ఎక్కడ కూడా దాన్ని నువ్వు స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడు యువర్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. అందుకే చెప్తున్నారు, ఎ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ కన్సిస్టెంట్లీ యాక్ట్స్ ఇన్ ఎ మ్యానర్ దట్ రిఫ్లెక్ట్స్ దిర్ బిలీఫ్స్ అండ్ వాల్యూస్ ఈవెన్ వెన్ ఫేస్డ్ విత్ ఛాలెంజింగ్ సర్కమ్స్టెన్సెస్. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఆర్ టెంప్టేషన్స్. ఓకే, నువ్వు అప్రూవల్ కోసం ఒక ఆయన వచ్చాడు, కాంట్రాక్టర్ వచ్చాడు, అప్రూవల్ ఇమ్మని అడిగాడు, అది తప్పు అని నీకు తెలుసు, 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు, నువ్వు చెయ్యవు. లేదు ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తారని బెదిరిస్తాడు, అయినా సరే నువ్వు చెయ్యవు. ఎంత బెదిరించినా, అటెంప్ట్ చేసినా, భయపెట్టినా, ఏం చేసినా నువ్వు చెయ్యవు, బికాజ్ యూ బిలీవ్ ద టేకింగ్ బ్రైబ్ ఈజ్ రాంగ్. నువ్వు గట్టిగా ఆ లంచం తీసుకోవడం తప్పు అని నమ్ముతున్నావు కాబట్టి ఛాలెంజింగ్ సర్కమ్స్టెన్సెస్ వచ్చినప్పుడు కూడా నువ్వు దాన్ని చెయ్యవు. ఇంటిగ్రిటీ ఇంప్లైస్ ఎ కమిట్మెంట్ టు డూయింగ్ రైట్ థింగ్ ఈవెన్ ఇఫ్ ఇట్ కమ్స్ అట్ ఏ పర్సనల్ కాస్ట్. దానివల్ల నువ్వు నష్టపోయినా సరే నువ్వు రైట్ థింగే చేస్తావు. ఒక బిజినెస్ మ్యాన్ తీసుకోండి, బిజినెస్ మ్యాన్కి తను ఎథికల్ మారల్ కోడ్ని ఫాలో అవుతూ ఉంటాడు. కొన్నిసార్లు బిజినెస్లో కస్టమర్ ప్రెజర్ వల్ల, సారీ కాంపిటీషన్ వల్ల, ప్రెజర్ వల్ల తప్పులు చేయాల్సి వస్తుంది. తప్పులు చేయకపోతే బిజినెస్లో నష్టపోయే పరిస్థితి వస్తుంది. నష్టపోయినా సరే నేను నష్టపోతాను కానీ తప్పు చెయ్యను, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. అయితే మీకు డౌట్ రావచ్చు, సో ఆనెస్టీ ఉన్న ప్రతి వ్యక్తికి ఇంటిగ్రిటీ ఉన్నట్టేనా, లేకపోతే ఇంటిగ్రిటీ ఉన్న ప్రతి వ్యక్తికి ఆనెస్టీ ఉన్నట్టేనా అనే క్వశ్చన్ వచ్చిందనుకోండి, ద ఆన్సర్ ఈజ్ నో. ఆనెస్టీ ఉన్న ప్రతి వ్యక్తికి ఇంటిగ్రిటీ ఉన్నట్టు కాదు, కానీ ఇంటిగ్రిటీ ఉన్న ప్రతి వ్యక్తికి ఆనెస్టీ ఉన్నట్టే. అందుకే అంటాం ఆనెస్టీ క్యాన్ బీ సీన్ యాజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీకి సబ్సెట్లో ఆనెస్టీ ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కార్ షోరూంలో నువ్వు పనిచేస్తున్నావు అనుకుందాం, సేల్స్ పర్సన్గా. ఒక కస్టమర్ వచ్చాడు, కస్టమర్ వచ్చి ఆ కార్ గురించి నీకు డీటెయిల్స్ అడిగాడు. సో యూ నో యాజ్ ఎ సేల్స్ పర్సన్ ఆ కార్ గురించి నీకు కంప్లీట్గా తెలుసు. ఆ కార్లో 7 పాజిటివ్ థింగ్స్ ఉంటే ఒక 3 నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి, అంటే కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. సో 7 ప్రోస్, ఒక 3 కాన్స్ ఉన్నాయి. సో కస్టమర్ నేను అడగగానే నువ్వు టక్క 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 ఈ 7 పాజిటివ్ ఆస్పెక్ట్స్ చెప్పేశావు, ఇవండి మా కారులో ఉన్న విషయాలు, ఇవేవి అబద్ధాలు కాదు, ఇవన్నీ 100% ట్రూ. సో నువ్వు నిజమే చెప్పావు కాబట్టి యు ఆర్ ఆనెస్ట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నిజం చెప్పావు కాబట్టి యు ఆర్ ఆనెస్ట్. ఒకవేళ ఈ మిగిలిన 3 పారామీటర్స్ గురించి కూడా కస్టమర్ అడిగితే అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆనెస్ట్ పర్సన్ అయితే నిజమే చెప్తావు, అబద్ధం చెప్పవు. కానీ కస్టమర్ దాని గురించి అడగలేదు, కస్టమర్ ఆ నెగిటివ్ పాయింట్స్ గురించి అడగలేదు తనకు తెలియక అడగలేదు, నువ్వు సైలెంట్గా ఉండిపోయావు. ఇప్పుడు నువ్వు నిజాయితీగా ఉన్నావంటే నిజాయితీగానే ఉన్నావు, ఎందుకంటే నువ్వు నిజమే మాట్లాడావు, మరి చెప్పలేదు కదంటే అది నువ్వు అడగలేదు కదా అంటాం. సో అడగంది చెప్పక్కర్లేదు అనే పాయింట్ నువ్వు పట్టుకొని నువ్వు ఆనెస్ట్గా ఉన్నాడని నువ్వు చెప్పుకోవచ్చు. కానీ ఇఫ్ యూఆర్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, నువ్వు అడక్కపోయినా వీటి గురించి కూడా చెబుతావు. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్ యూ నో, ఏదన్నా మనం కొనేటప్పుడు దాంట్లో ప్లస్ మైనస్ రెండు తెలుసుకొని కొనాలి. అన్ఫార్చునేట్లీ ఆ కస్టమర్కి వాటిపైన అవగాహన లేదు. సో బీయింగ్ ఎ సేల్స్ పర్సన్, ఇఫ్ యూఆర్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఇవన్నీ మా కారు యొక్క ప్లస్లు అండి, కాకపోతే దీంట్లో ఈ మైనస్లు కూడా ఉన్నాయి, రెండు కలిపి మీరు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి అని చెప్పాలి. అప్పుడు నువ్వు ఇంటెగ్రిటీ ఉన్న వ్యక్తి అవుతావు. మీకు అర్థమైందా ఇప్పుడు? సో ఇంటెగ్రిటీ ఇన్వాల్వ్స్ ఆనెస్టీ, అంటే నిజం చెప్పడం అనే ఆస్పెక్ట్తో పాటు ఇంటెగ్రిటీ ఫోకసెస్ ఆన్ డూయింగ్ ద రైట్ థింగ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఫోకసెస్ ఆన్ డూయింగ్ ద రైట్ థింగ్, కరెక్ట్ పని చేస్తున్నామా లేదా అనేది ప్రతి క్షణం క్రాస్ వెరిఫికేషన్ జరుగుతుంది ఇంటెగ్రిటీ ఉన్న వ్యక్తికి. నిజం చెప్పేశాను కదా అని ఊరుకోడు, అయ్యో ఇది చెప్పకపోతే తను నష్టపోతాడని నీకు మనసుకు తెలుసు, చెప్పాలి, చెప్పకపోవడం తప్పు అని మనసుకు అనిపిస్తుంది. సో నువ్వు ఖచ్చితంగా ఆ మైనస్ పాయింట్స్ కూడా చెప్పి తీరతావు. దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటిగ్రిటీ అండ్ ఆనెస్టీ. అందుకే మనం అంటాం, ఏం చెప్తున్నాం, ఆనెస్టీ కెన్ బి సీన్ యాజ్ అ సబ్సెట్ ఆఫ్ ఇంటిగ్రిటీ. సో ఇది మనకి ఇంటిగ్రిటీ అయితే ఆనెస్టీ అందులో ఒక సబ్సెట్ లాగా మనం చూడవచ్చు. అర్థమైందా? అంటే యూ కెన్ బి ఏ మ్యాన్ ఆఫ్ ఆనెస్టీ బట్ వితౌట్ ఇంటిగ్రిటీ, బట్ యు కాంట్ బి ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ వితౌట్ ఆనెస్టీ. ఆనెస్టీ లేకుండా ఇంటిగ్రిటీ రాదు. ఇంకా ట్రూత్ఫుల్గా ఉండాలి, ప్లస్ దానికంటే ఎక్స్ట్రా కూడా ఉండాలి. కానీ ఇంటిగ్రిటీ లేకుండా ఆనెస్టీగా ఉండొచ్చు, ట్రూత్ఫుల్గా ఉన్నావు కానీ నిజాన్ని నొక్కేస్తున్నావు, దాచేస్తున్నావు, అది పాయింట్. సో దిస్ ఈజ్ ద బ్యూటీ, ది ఇంపార్టెన్స్ ఆఫ్
ఇంటెగ్రిటీ అనమాట. సో ఇంటెగ్రిటీ అనే క్వాలిటీ సివిల్ సర్వెంట్కి ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకంటే సివిల్ సర్వెంట్కి చాలాసార్లు ప్రలోభాలు వస్తాయి, తప్పులు చేసే సందర్భాలు వస్తాయి. తన కాన్షియన్స్, తన అంతరాత్మ ప్రబోధం మేరకు తను నడుచుకోవాలి. తను నమ్మిన వాల్యూస్ని తూచా తప్పకుండా తను ఫాలో అవ్వాలి. చాలా సందర్భాల్లో బయటికి తెలియకుండా నొక్కేసే అవకాశాలు ఉంటాయి, తప్పులు చేసే అవకాశాలు ప్రతి అడుగడుగున సివిల్ సర్వెంట్కి దొరుకుతూ ఉంటాయి. తనకి ఇంటెగ్రిటీ లేదనుకోండి, అంటే తన అంతరాత్మ ప్రబోధం మేరకు తన నమ్మిన సిద్ధాంతాలను ఖచ్చితంగా ఫాలో అవ్వాలనే క్వాలిటీ తనకు లేదనుకోండి, తను తన తెలివితేటల్ని ఉపయోగించి సిస్టమ్ని మిస్యూజ్ చేసి ఆస్తులు వెనకేసుకునే అవకాశం ఉంటుంది, తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అందుకే సివిల్ సర్వెంట్కి ఉండాల్సిన వాల్యూస్లో ద క్వీన్ వాల్యూ, ద మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ ఏంటి అంటే ఇంటెగ్రిటీ అని చెప్పేసి చెబుతాం. సరేనమ్మా, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. లాస్ట్లో చెప్పిన ఎగ్జాంపుల్ మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తుంది. సో మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో బిగినర్స్ మన ఫుల్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలంటే ఆన్లైన్ ఇది, ఆఫ్లైన్ ఇది, అలాగే ఆప్షనల్స్కి కొత్త బ్యాచెస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్, మెయిన్స్ సీజన్ కాబట్టి మెయిన్స్లోకి సంబంధించిన అంశాలు బలపరుచుకోవాలనుకుంటే ఎథిక్స్ నా మాడ్యూల్ ఉంది, తీసుకోవచ్చు, లేదా ఎస్ఏ మాడ్యూల్ తీసుకోవచ్చు సెపరేట్గా. అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్ ఉంది, ఇదన్నా మీరు వెళ్ళొచ్చు, లేదా ఈ చిన్న చిన్న కోర్సుల కాంబో కోర్స్ కూడా ఉంది. ఏ కోర్సు అయినా సరే 10,000 రూపాయల ఫీజుతో మీరు జాయిన్ కావచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. టేక్ కేర్, బాయ్.